మెదక్ జిల్లా వెల్లుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు రావాలంటే జంకుతున్నారు. వైద్యులు అందుబాటులో లేక సరైన వైద్యం అందించక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి దారుణంగా తయారైంది. సమయానికి ఆసుపత్రి తెరవరు, తెరిచిన వైద్యులు సమయపాలన పాటించరు, నెలసరి వేతనాలు మాత్రం టైంకు తీసుకుంటున్నా కూడా ప్రజల ఆరోగ్యాలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. వైద్యం సరిగ్గా చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్లు రోగులకు సరైన వైద్యం అందించకపోవడంతో బాధితులు ఆందోళన నిర్వహించారు. సిటీ రాసిస్తే ఈడికి నైట్ పొద్దున ఇచ్చిపోయే నైట్ మళ్ళీ తీసుకోవాలి కదా, మళ్ళీ తీసుకోవాలంటే ఏ మాత్రం రూమ్ లో కూర్చుంటది. ఏమమ్మా సూర్య అని నేను వస్తే ఇగో పొద్దున తెప్పించుకో. ఆమె పెద్ద మేడము ఈ హాస్పిటల్ ఏమైంది, ఆమె సూది లేకపోతే కూడా నర్సమ్మ ఇచ్చింది, నర్సమ్మ ఇస్తే ఆమె చూపించింది ఆ సూది ఇది వాడాలని చూపిస్తే నర్సమ్మ ఇస్తే ఆమెకు చేరాతను ఆ రాత్రి మొత్తం బెడ్ కింద రాకడము ఏందమ్మా కానీ మళ్ళీ పొద్దున అదే పెద్దటి చెప్పి మళ్ళీ విప్పించి వీటికి వచ్చినాక చూపించిన ఆ రక్తము. మాకు ట్రైనింగ్స్ మీటింగ్స్ అని చెప్పేసి డిఎంహెచ్ఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి లేకపోతే సబ్ సెంటర్ విజిట్స్కి వీటికి వెళ్ళవలసి వస్తుంది. అరే మీరు ఇక్కడే ఉండాలి, ఇప్పుడు నేను నర్సింగే డాక్టర్ని, నేను నర్సింగ్లో ఇప్పుడు నాకు అక్కడ నా ప్రజలకు బాధ అవుతుంది కానీ ఇక్కడ నేను మీటింగ్ తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ మాట ఉన్న వాస్తవము, ఉన్న మాట వాస్తవమే, అది గవర్నమెంట్కి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ మీటింగ్ చేయబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చా, అక్కడ నా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లానే ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి కూడా కలెక్టర్ మీటింగ్ అని చెప్పేసి డిఎంహెచ్ఓ మీటింగ్ అని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని ట్రైనింగ్స్ అని సబ్ సెంటర్స్ విజిట్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మొన్ననే 3 డేస్ ఈ డాక్టర్ గారు హైదరాబాద్లో ట్రైనింగ్కి వెళ్ళొచ్చారు. మరి ఆ 3 డేస్ ఎవరినన్నా వేరే వాళ్ళని ఇక్కడ పంపిద్దామంటే అక్కడ షార్టేజ్ అయిపోయారు. ఇట్లా కొన్ని సమస్యలు ఉన్న మాట అయితే నిజమే, అవన్నీ కూడా ఆ అవుట్కమ్స్ అన్నీ కూడా తొందరగా గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది. కాకపోతే ఈ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వల్ల ఒక ఇంజెక్షన్ వల్ల డెలివరీ ఇంత ఇబ్బంది అవ్వడం అనేది చిన్న విషయం, అది మటుకు నేను అది పెద్ద విషయం. మా డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి నేను అది సెట్ చేసాను. నేను మాట్లాడినా సార్, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు పేషెంట్ అక్కడ వెయిట్ చేసి అరే ఎవరే డాక్టర్ ఓలదు పెట్టుకోవాలని అడుగుతుంది. ఆ విషయం మీద మీరు స్పష్టత కొద్దిగా క్లారిటీగా నిన్న నైట్ ఇక్కడ డాక్టర్ గారు 7 పాయల నైట్ డ్యూటీ చేశారు కాబట్టి సార్ ఈరోజు రాలేదు. అయితే మనకు ఇప్పుడు పల్స్ పోలియో మీటింగ్, పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది పిల్లలు మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా చిన్నప్పుడు చుక్కల మంది వేసుకుంటేనే ఇంత ఆరోగ్యంగా ఉన్నా, అది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక్కొక్కసారి డాక్టర్ లేకపోతే డాక్టర్కి కన్సర్న్ ఆమె స్టాఫ్ నర్స్ ఉంటుంది, వాళ్ళు అవసరమైతే ఇంజెక్షన్ ఇంకేమైనా డౌట్ ఉంటే డాక్టర్ని అడిగి మరి సార్ ఏమి ఇవ్వాలి ఇట్లా కేసు అని చెప్పి అడిగితే మేము కూడా చెప్తాం, ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాం. ఒకటి ఇంకోటి వచ్చిన ప్రతి పేషెంట్ ఇంజెక్షన్ 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 అనకూడదండి. ఎందుకు అనకూడదు అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి, ఉండవు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరికి ఇస్తే కిడ్నీ ప్రాబ్లం వచ్చేది.